హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను మీ అందరికీ రైతు భరోసాకు సంబంధించి కొన్ని అప్డేట్ చెప్పడానికి వీడియో చేస్తున్నాను మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అమౌంట్ అనేది డిపాజిట్ చేశారు కదా అది కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు వచ్చిన వాళ్ళందరికీ ఒక మెసేజ్ వచ్చిందండి ఆ మెసేజ్ ఏంటో చూపిస్తాను అలాగే రాని వాళ్ళ స్టేటస్ ఎక్కడ చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అనుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఏ వీడియో మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి చాలా మంది రైతు ఆ అమౌంట్ ఇంకా రాలేదు వాళ్ళందరికీ స్టేటస్ ఎక్కడ చేసుకోవాలో తెలియడం లేదు సో ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఓకే లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎవరికైతే అమౌంట్ పడిందో వాళ్ళకి వచ్చిన మెసేజ్ ఏంటి అందులో ఏమున్నాయి ఆ డీటెయిల్స్ చూద్దాం దాని తర్వాత మనకు ఎవరికైతే రాలేదు వాళ్ళు స్టేటస్ ఎక్కడ చెక్ చేసుకోవాలి ఆ లింక్ ఎలా ఓపెన్ చేయాలి ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి అవన్నీ చూద్దాం మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉదయం పదకొండు గంటల తర్వాత చాలా మందికి అమౌంట్ అనేది డిపాజిట్ చేశారు కొంతమందికి అయితే రెండు వేలు పడ్డాయి కొంతమందికి అయితే నాలుగు వేలు పడ్డాయి నేను ముందుగా చెప్పిన విధంగానే రెండు వేలు వచ్చేసి ఎవరైతే పీఎం కిసాన్ పొందినారో వాళ్ళకు మాత్రం రెండు వేలు వచ్చిందండి ఎవరికైతే పీఎం కిసాన్ రాకుండా కౌలు రైతులు ఉంటారో వాళ్ళకి మాత్రం డైరెక్ట్గా నాలుగు వేలు అనేది డిపాజిట్ చేశారు కొంతమందికి అయితే పదకొండు వేల ఐదు వందలు వచ్చింది కూడా అంటున్నారు వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రాలేదు కాబట్టి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అర్హులు అయ్యింది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్తో పాటు ప్లస్ ఫోర్ థౌసండ్ ఇప్పుడు మొత్తం లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చిందని కొంతమంది అయితే నాకు మెసేజ్ పెట్టారు సో ఇలాగ ఎవరికైతే ఎంత రావాలో అమౌంట్ అనేది వచ్చి డిపాజిట్ అవుతున్నాయి సో బ్యాంకులో డైరెక్ట్గా డిపాజిట్ అవుతున్నా వల్ల బ్యాంక్ నుంచి మనకు మెసేజ్ కూడా వస్తుందండి అంటే మీ మొబైల్కి ఏదైతే లింక్ అయి ఉంటుందో మీ బ్యాంక్ అకౌంట్కి ఆ బ్యాంక్ అకౌంట్ ఆ మొబైల్ నెంబర్కి మెసేజ్ కూడా వస్తుంది మీకు అమౌంట్ అనేది ఇంత డిపాజిట్ అయింది అని మెసేజ్ కూడా వస్తుందండి ఆ మెసేజ్ ఇప్పుడు మీకు చూపిస్తాను దాని తర్వాత మనము స్టేటస్ ఎక్కడ చెక్ చేసుకోవాలి ఎవరికైతే రాలేదు స్టేటస్ ఏంటి అని చూద్దాం సో ఇక్కడ మీకు చూసినట్టయితే నా బ్యాంక్ అకౌంటు రెండు వేల డిపాజిట్ అయిందండి సో నా బ్యాంక్ నుంచి వచ్చిన మెసేజ్ అండి ఇది సో నా బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ డిపాజిట్ అయిన వెంటనే నాకు ఇలాంటి మెసేజ్ అయితే వచ్చింది యువర్ అకౌంట్ హాస్ బీన్ క్రెడిటెడ్ విత్ టూ థౌసండ్ రూపీస్ ట్వంటీ సెవెన్ టెన్ ట్వంటీ అని అకౌంట్ డీటెయిల్స్ డీటెయిల్గా చెప్తారండి మన అకౌంట్లో అమౌంట్ అయితే ఇలా పడినప్పుడు ఇలా మనకు బ్యాంక్ నుంచి ఒక మెసేజ్ అయితే వచ్చిందండి మీకు కూడా వచ్చిందో లేదో ఒకసారి మీ మొబైల్స్ అయితే చెక్ చేసుకోండి చాలా మందికి అయితే పడిందని నాకు చాలా మంది కమెంట్ చేశారు అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది చెప్పారు నాకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని కొంతమందికి అయితే నాలుగు వేలు కూడా వచ్చిందండి వాళ్ళు ఎవరైతే కౌలు రైతు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నాలుగు వేలు వచ్చిందని కొంతమందికి నేను ముందు చెప్పిన విధంగా ఎవరికైతే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రాలేదో వాళ్ళందరికీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫోర్ మొత్తం లెవెన్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది అని కొంతమంది నాకు చెప్పారు సో ఇంకా మీకు ఎవరికైనా ఇంకా రాకున్నట్లయితే మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనకు ఈ రోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ అమౌంట్ అనేది పడుతుందని అయితే చెప్పారు సో ఒకవేళ ఇంకా మీకు పడలేదు మనం స్టేటస్ చెక్ చేసుకోవాలి రైతు భరోసా మనకి ఎంత అమౌంట్ పడుతుందని చెక్ చేసుకోవాలనుకున్న వాళ్ళందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక వెబ్సైట్ కూడా ఓపెన్ చేసిందండి వైఎస్ఆర్ రైతు భరోసా అనే ఒక వెబ్సైట్ కూడా ఓపెన్ చేశారు ఆ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను సో ఆ లింక్ ఓపెన్ చేసే ముందు మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు డీటెయిల్స్ ఎక్కడ ఓపెన్ చేయాలి తర్వాత మీరు ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి ఆ డీటెయిల్స్ అన్ని మీకు కంప్లీట్గా ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఆ లింక్ ఓపెన్ చేసేసి ఏ డీటెయిల్స్ ఇవ్వాలో నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి మీకు స్టేటస్ అనేది తెలుస్తుంది సో మీరు ఒకసారి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే ఇలా వస్తుంది ఒకవేళ మీకు నో యువర్ వెబ్సైట్ నో యువర్ రైతు భరోసా స్టేటస్ అనేది రాలేదు అనుకోండి అక్కడ డౌన్లోడ్ అనేది ఉంది దాని పక్కన డ్రిల్ డౌన్ ఆప్షన్ వస్తుంది ఆ డ్రిల్ డౌన్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి అప్పుడు మీకు నో యువర్ రైతు భరోసా స్టేటస్ అని వస్తుంది ఆ రైతు నో యువర్ రైతు భరోసా స్టేటస్ అనే దానిపైన క్లిక్ కొట్టండి లాగిన్ పైన క్లిక్ కొట్టద్దండి నో యువర్ రైతు భరోసా అనే స్టేటస్ అని దానిపైన క్లిక్ కొట్టండి ఆ నేమ్ పైన క్లిక్ కొట్టిన వెంటనే మీకు నెక్స్ట్ పేజ్ తీసుకెళ్తుంది ఆ నెక్స్ట్ పేజ్లో ఏమొస్తుందంటే రైతు భరోసా స్టేటస్ అని వస్తుంది ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఎవరి అయితే ఎవరి పేరు మీద అయితే రైతు భరోసాకి అప్లై చేసి ఉంటారో వాళ్ళ ఆధార్ నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి ఒకసారి మీరు ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఇచ్చేసి సబ్మిట్ కొట్టిన వెంటనే ఇక్కడ నుంచి మీరు నెక్స్ట్ పేజీకి వెళ్తారు నెక్స్ట్ పేజ్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఉంటాయి మీ అకౌంట్ నెంబర్ ఏంటి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏంటి మీకు ఎంత అమౌంట్ వస్తుంది ఆ డీటెయిల్స్ కంప్లీట్గా ఉంటాయి సో ఇలాగనమాట బెనిఫిషియర్ నేము కేర్ ఆఫ్ నేము అలాగే స్టేటస్ ఏంటి రీజన్ ఏంటి బ్యాంక్ నేమ్ ఏంటి మీ అకౌంట్ నెంబర్ ఏంటి అకౌంట్ నెంబర్లో లాస్ట్ ఫోర్ డిజిట్స్ ఉంటాయి మీకు ఎంత అమౌంట్ వస్తుంది ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే అక్కడ ఉంటాయి మీరు ఆ డీటెయిల్స్ అన్ని చూసుకోవచ్చు సో ఇలాగనమాట మీరు స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో అయితే రెఫర్ నా లింక్ అయితే ఉందండి రైతు భరోసాకు సంబంధించిన లింక్ అయితే ఉంది ఆ లింకును ఓపెన్ చేయండి ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత నేను చెప్పిన విధంగా నో యువర్ రైతు భరోసా స్టేటస్ పైన క్లిక్ చేయండి పక్కన లాగిన్ పైన క్లిక్ చేస్తున్నారు చాలా మంది లాగిన్ పైన అయితే క్లిక్ చేయద్దండి నో యువర్ రైతు భరోసా స్టేటస్ అనే నేమ్ పైన క్లిక్ చేస్తేనే మీకు రైతు భరోసా స్టేటస్ తీసుకెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఆధార్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ ఆధార్ నెంబర్ ఇచ్చేసి మీరు స్టేటస్ అనే చెక్ చేసుకోవచ్చు సో ఎవరికైతే రాలేదు వాళ్ళు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు రేపు కానీ ఎల్లుండి కానీ అమౌంట్ అయితే ఉంటుందో అది వచ్చేసింది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వీడియో చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ మంది పాస్ కావడానికి షేర్ చేయండి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్